వెన్నెస్డే అనే ఈ నెట్ఫ్లిక్స్ సిరీస్ 2022లో స్ట్రేంజర్ థింగ్స్ 4 తర్వాత మోస్ట్ వ్యూడ్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ మెయిన్ లీడ్ అయిన వెన్నెస్డే ఆడమ్స్ క్యారెక్టర్ యొక్క యూనీక్ ఇండిపెండెంట్ స్పిరిట్, భయంకరమైన ఇంట్రెస్ట్స్ అండ్ తనపై తనకున్న అంతులేని కాన్ఫిడెన్స్, ఇవన్నీ తనని మోస్ట్ ఐకానిక్ క్యారెక్టర్స్లో ఒకటిగా మార్చాయి. సో ఈ ఐకానిక్ క్యారెక్టర్ నుండి మనం ఏం నేర్చుకోవచ్చో అండ్ ఎలాంటి లైఫ్ లెసన్స్ని తను మనకు నేర్పిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు చెప్పబోయే ప్రతి పాయింట్ అనేది మనం మన లైఫ్లో సక్సెస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా 1, బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. వెన్నెస్డే ఆడమ్స్ ఒక ట్రూ ఇండివిజువలిస్ట్. తను సమాజంలోని ఎటువంటి నిబంధనలకు లొంగిపోదు, తను తానుగా ఉండడానికి ఎప్పుడూ భయపడదు. ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ అయినా దానిని తన వేలోనే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడు బయట సిచ్యువేషన్స్ తనని మార్చే అవకాశాన్ని ఇవ్వదు. సో మనకు మనం నిజాయితీగా ఉండడం అండ్ మన యునిక్ క్వాలిటీస్లని యాక్సెప్ట్ చేయడం అండ్ మనం ఎప్పటికీ మనం ఉన్న సిచ్యువేషన్ని ఆర్ పొజిషన్ని ఎవరి మీద బ్లేమ్ చేయకుండా మనల్ని మనం యాక్సెప్ట్ చేయడం అనేవి మన లైఫ్లో చాలా ముఖ్యం. 2, ఎంబ్రేస్ ఇండివిజువాలిటీ. వెన్నెస్డే తన అభిరుచులను ఎప్పుడూ వదులుకోదు, ఈవెన్ అవి ఎంత స్ట్రేంజ్గా ఉన్నా అండ్ తనకున్న ఈ స్ట్రేంజ్ క్వాలిటీస్ అనేవి తనని అందరికీ దూరం చేస్తున్నా సరే తాను ఎప్పుడు తన ఇంట్రెస్ట్ని మార్చుకోవాలి అనుకోలేదు. సో ఎప్పుడు మనం మన ఇండివిజువాలిటీ గురించి, మనకున్న ఇంట్రెస్ట్ల గురించి గర్వపడాలి. అంతేగాని అవతలి వ్యక్తుల కోసం మన అభిరుచులని, మన ఇంట్రెస్ట్లని, క్యారెక్టర్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. మన క్యారెక్టర్ని ట్రూగా ఇష్టపడే వాళ్ళు మన ఇంట్రెస్ట్లకి కూడా రెస్పెక్ట్ ఇస్తారు అండ్ అలాంటి వాళ్ళు మాత్రమే అన్ని సిచ్యువేషన్లోనూ మనకి సపోర్ట్గా ఉంటారు. 3, బీ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ సెల్ఫ్. వెడ్నెస్డే తన బిలీఫ్స్ అండ్ వాల్యూస్ పట్ల చాలా నమ్మకాన్ని కలిగి ఉంటుంది అండ్ తాను అనుకుంటున్న విషయాలను అండ్ తన మనసులోని మాటను చెప్పడానికి అస్సలు ఆలోచించదు. ఎవరి ముందైనా అండ్ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే తాను అనుకుంటున్న పాయింట్ని ఖచ్చితంగా చెప్పు తీరుతుంది. సో ఎవరు నమ్మినా నమ్మకపోయినా మన మీద మనం పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండాలి. మనం చేసే విషయం మీద మనకు పూర్తి నమ్మకం ఉన్నప్పుడు దాన్ని ఎవరి ముందైనా మాట్లాడడానికి, ఎవరు సహాయం లేకపోయినా మనం నమ్మిన ఆ పనిని చేయటానికి, ఫైనల్గా మనం నమ్మిన వాల్యూస్ మీద స్ట్రాంగ్గా నిలబడడానికి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. 4, హ్యావ్ ఏ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ మొరాలిటీ. చూడ్డానికి డార్క్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లా కనిపించినప్పటికీ వెన్నెస్డే ఒక స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ మొరాలిటీ ఉన్న క్యారెక్టర్. తన ముందు జరిగే తప్పులను అండ్ అన్యాయాన్ని ప్రశ్నించడానికి అండ్ కొన్నిసార్లు ఎంతో కష్టమైనప్పటికీ అన్యాయాన్ని ఎదిరించడానికి తను ఎప్పుడూ భయపడదు. అలా అని మనం కూడా సమాజంలో జరిగే ప్రతి తప్పును ప్రశ్నించాలంటే అది అయ్యే పని కాదు. అలా కాకపోయినా అట్లీస్ట్ ఏది తప్పు ఏది ఒప్పు అనే సెన్స్ని కలిగి ఉండి అట్లీస్ట్ మనకు జరిగే ఇన్జస్టిస్ని మనం కరెక్ట్ వేలో ఎదిరించి నిలబడగలిగే క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవాలి. 5, వర్క్ స్మార్ట్ నాట్ హార్డ్. వెన్నెస్డే చాలా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ అండ్ తనకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ని తాను ఎప్పుడు మోస్ట్ ఎఫెక్టివ్ వేలో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. తనకున్న ఫ్యూచర్ అండ్ పాస్ట్లని చూడగలిగే ఇన్స్టింక్ట్స్ అనేవి తనకి ఇంకా చాలా ప్రాబ్లమ్స్లను తీసుకొని వస్తుంటాయి. బట్ వాటికి అన్నిటికీ తను భయపడకుండా వెరీ ఎఫిషియెంట్గా సొల్యూషన్స్ని ఫైండ్అవుట్ చేస్తుంది. సో మనకు వచ్చిన అండ్ నచ్చిన పని మీద మనం ఫోకస్ పెట్టగలిగితే అందులో మనం ఈజీగా సక్సెస్ అవ్వగలం. ఎందుకంటే ఆ వర్క్ యొక్క స్కిల్స్ అండ్ నాలెడ్జ్ మన దగ్గర ఉంటుంది కాబట్టి అండ్ మన ఇష్టపడే వర్క్ కాబట్టి మనం ఆ పనిని ఎంజాయ్ చేస్తూనే ఆ పనిలో సక్సెస్ కావచ్చు. అలాగే మనకి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ అన్నిటినీ చూసి భయపడకుండా వాటిని మోర్ ఎఫిషియెంట్ వేలో ఎలా సాల్వ్ చేయగలమో అని ఆలోచించి అలా చేయాలి. 6, టైం మేనేజ్మెంట్. వెన్నెస్డే మనకు నేర్పించే మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ లెసన్ టైం మేనేజ్మెంట్. వెన్నెస్డే ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది లేదా తన ఇంట్రెస్ట్ల మీద వర్క్ చేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్కి తను ప్రతిరోజు 1 అవర్ తన నావల్ రైటింగ్కి డెడికేట్ చేస్తుంది. ఇలా తను తన గోల్ వైపుగా ఒక స్టడీ ప్రోగ్రెస్ని చేస్తుంది. ఇలా మనం కూడా మన లైఫ్లో మనం అచీవ్ చేయాలి అనుకుంటున్న వాటిపైన ఒక సెట్ ఆఫ్ లిమిటెడ్ గోల్స్ని పెట్టుకొని వాటిపై డైలీ కన్సిస్టెంట్గా వర్క్ చేయడం ద్వారా మన గోల్ వైపుగా ఒక కాన్స్టెంట్ గ్రోత్ని మనం అచీవ్ చేయొచ్చు. 7, అడాప్ట్ టు సక్సీడ్. మనం మన వీడియోలో డిస్కస్ చేసుకున్నట్లుగా వెన్నెస్డే నుండి మనం చాలా లైఫ్ లెసన్స్ని నేర్చుకోవచ్చు. ఫైనల్గా తను నేర్పించే విషయం అడాప్ట్ టు సక్సీడ్. వెన్నెస్డే తనకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్కి తగ్గట్టుగా అడాప్ట్ అవుతూ తనని తాను చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అలా అని తను తన బిలీఫ్స్ని కానీ ఇంట్రెస్ట్ని కానీ ఎప్పుడూ వదిలేయలేదు.
ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఆ వే ఆఫ్ అప్రోచ్లో తనని తాను మార్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఇలా మన లైఫ్లో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ అండ్ సిచ్యువేషన్స్ మనకు ఎదురవుతాయి. వాటిని తగిన వేలో అడాప్ట్ అవుతూ మనం వాటికి సొల్యూషన్స్ని వెతకాలి. అంతేగాని మన వెళ్లే దారిలో అడ్డంకులు ఉన్నాయి కదా అని మన గోల్ని వదిలేయకూడదు. అడ్డంకులకు తగ్గట్టుగా మన జర్నీని మార్చుకుంటూ ముందుకు కొనసాగాలి. అండ్ దట్స్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. ఈ వీడియోలో మీరు నేర్చుకున్న విషయాలు మీకు ఉపయోగపడ్డాయని మీరు అనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.